హాయ్, హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే, కృష్ణాష్టమి రోజు కేతన్ని కృష్ణుడి గేటప్లో రెడీ చేస్తున్నాం అనమాట. అదే మేక్ ఓవర్ వీడియో. ఫోన్ సరిగ్గా లేదు కానీ గుర్తుగా ఉండాలి ఎలా రెడీ చేసామని చేశాను అనమాట. అట్లా పెట్టుకోవాలా? ఉండు, నువ్వు చేయి కదిలించకు. ఉంది వీడికి బర్త్డే డ్రెస్ వచ్చింది కదా, అది ఉంది, బాగుంది. తీనా అన్న చెప్తా, కేతన్ రెడీ చేసేటప్పుడు ఎలా ఉంటాడో, ఏం చేస్తాడో, అసలు నీట్గా రెడీ అవుతాడా, చేయనిస్తాడా, ఎలా వస్తుందో గెటప్ అని అయితే చాలా టెన్షన్ పడ్డాను నేను రెడీ చేసే వరకు. ఎందుకంటే ఇదే ఫస్ట్ టైం నేను కేతన్కి కృష్ణ గెటప్ వేయడం అనమాట. ఫస్ట్ ఇయర్ వచ్చేసి మేము ఇల్లు షిఫ్ట్ అయ్యాము, అంటే అక్కడ నుంచి పులివెందుల నుంచి సిరాకు షిఫ్ట్ అయ్యాము. ఆ నెక్స్ట్ డేనో కృష్ణాష్టమి, కానీ అంత ఈజీ థింగ్ కాదు కదా షిఫ్ట్ అవ్వడం. అంటే కేతన్ చిన్నపిల్లడు కదా, అప్పుడు ఇంకా 1 ఇయర్ బిలో ఉండే. అప్పుడు ఆ గుర్తు కూడా లేదు ఆ టెన్షన్లో, సర్లే అప్పుడు ఇంకా లేచి నిలబడలేదు కూడా, నడవలేదు. అలాగా నిలబడితే మంచిగా ఉంటుందిగా చూడడానికి, ఇప్పుడు అవ్వలేదు నెక్స్ట్ ఇయర్ చేద్దామని కాంప్రమైజ్ అయిపోయాను. కానీ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి అప్పుడు కేతన్కి చిన్నకి ఇద్దరికినూ 1 వీక్ డిఫరెన్స్లో ఇద్దరికి చికెన్ ఫాక్స్ వచ్చింది, అందుకు వేయడానికి అవ్వలేదు. ఇంకా 3rd ఇయర్ అయినా అవుతుందా లేదా అని అయితే టెన్షన్ ఉండే నాకు. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ కూడా వేయచ్చు, కాకపోతే ఈ చిన్న ఏజ్లో చాలా క్యూట్గా ఉంటారు కదా, వేసినా కూడా ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా బాగుంటాయని నా ఫీలింగ్ అనమాట. కొంచెం పెద్దగా అయ్యారంటే పిల్లలు ఎలాగైనా తగ్గిపోతారు కదా, వెయిట్ తగ్గిపోతారు, ఆ క్యూట్నెస్ ఉండదు అని చెప్పి నా ఫీలింగ్. మొత్తానికైతే ఎలా రెడీ చేయించుకుంటాడని చాలా బెంగా ఉండే. చాలా నీట్గా రెడీ అయ్యాడు, ఎక్కడా విసిగించలేదు, ఇంకా ఇంట్రెస్టింగ్గా రెడీ అయ్యాడు అనమాట. నాకు ఇది కావాలి అది కావాలి, వావ్ భలే ఉందమ్మా నాకు అని చెప్పి చాలా ఇంట్రెస్టింగ్గా రెడీ అయ్యాడు. అంతవరకు బాగానే ఉంది, కానీ ఫొటోస్కి మాత్రం అస్సలు సపోర్ట్ చేయలేదు. ఇంట్లో ఫొటోస్కి బాగానే ఉంటాడు, కానీ స్టూడియోలో ఇప్పటికి ఒక 4-5 టైమ్స్ తీయించాము చిన్నప్పటి నుంచి. ఎప్పుడు కూడా స్టూడియోలోకి వెళ్తే మాత్రం ఫొటోస్ అస్సలు ఆ స్మైలింగ్ ఫేస్ ఉండదు, ఫోటోకే బాగా రాదనమాట. ఇప్పుడు కూడా అలాగే జరిగింది, బాగా డిసప్పాయింట్ అయ్యాడు చిన్న. నువ్వు రా ఫస్ట్, నాకు ఒక్కదానికి మాట వింటాడు ఎలా రెడీ చేయించుకుంటాడు లేదని నేను కూడా ఫస్ట్ టైం చేశాను కదా, అందుకని ఉషా హెల్ప్ కూడా తీసుకున్నాను. రమ్మంటే ఉషా కూడా వచ్చిందనమాట, ఎందుకంటే ఉషాతో కూడా మాట్లాడతాడు, మంచిగా ఉంటాడు కాబట్టి ఇద్దరము కన్విన్స్ చేయొచ్చు ఏదైనా గోల్ చేసినా రెడీ చేయడానికి అని చెప్పి. కానీ అనుకున్న దానికంటే బాగా రెడీ అయ్యాడు. ఫోటోస్ విషయంలో అయితే కొంచెం డిసప్పాయింట్ అవ్వడం అయితే జరిగిందనమాట. సో ఉషా నేను ఇద్దరం కలిసి అలాగా రెడీ చేశాను అనమాట. కేతన్కి కృష్ణ గెటప్ ఎలా ఉంది మీరందరూ కూడా నాకు కామెంట్ చేయండి, ఓకేనా? ఇంకా ఫొటోస్ అయితే స్టూడియోలో తీయించాము, అంత మంచిగా రాలేదు, పర్లేదు యావరేజ్. ఇంకా కొంచెం గ్రాఫిక్స్ యాడ్ చేసి ఫొటోస్ లామినేషన్ చేసిస్తే ఎలా వస్తుందో మీకు వీడియో పెడతాను. మీ అందరికీ కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.